హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ అలియాస్ జూనియర్ గుంటినారాజు. బిగ్ బాస్ 7లో ఒక రైతు బిడ్డ పల్లో ప్రశాంత్ ఇప్పుడు ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఏంటిది అంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ గారు బిగ్ బాస్ 7 హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున సార్కు ఫోన్ చేసి పల్లో ప్రశాంత్ గురించి అడగడం జరిగింది. అది ఎలా అంటే, కేసీఆర్ గారి నియోజకవర్గంలోనే పల్లో ప్రశాంత్ గారి కొల్గూరు అనే విలేజ్ ఉంది. అందుకని ఆ కిలే మండల నాయకులు పోయి కేసీఆర్ని కలిసినప్పుడు పల్లో ప్రశాంత్ గురించి కేసీఆర్ సార్కు చెప్పడం జరిగింది. ఒక యువ రైతు బిగ్ బాస్ 7కు వెళ్ళాడు, ఆయన ఫాలోయింగ్స్ బాగుంది. ఆయన ఒక రైతు యువకులు వ్యవసాయం చేసుడు అనేది ఒక టాపిక్ కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. దానికి కేసీఆర్ గారు ఏకంగా నాగార్జున సార్కే ఫోన్ చేసి పల్లో ప్రశాంత్ గురించి అడిగి, ఎలా గేమ్ ఆడుతున్నాడు, ఎప్పుడు బిగ్ బాస్ 7 అయిపోతుంది అని నాగార్జున సార్ని అడగడం జరిగింది. నిజానికి కూడా పల్లో ప్రశాంత్ ఒక రైతు బిడ్డ నుంచి అంత స్థాయికి వెళ్తుందంటే ఆ ఫాలోవర్స్ కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ చాలా సంతోషమైన విషయం. అంటే పల్లో ప్రశాంత్ బిగ్ బాస్ 7 పోయేటప్పుడు చాలామంది రాజకీయ నాయకులను, అన్ని పార్టీల రాజకీయ నాయకులను, పెద్ద పెద్ద సెలబ్రిటీలను కలిసి బిగ్ బాస్ 7కి వెళ్ళడం జరిగింది. రీసెంట్ పోయే ముందు బీఆర్ఎస్ నాయకులను కలిసిండు, సెక్రటరీకి పోయిండు, ఇవన్నీ కలవడం జరిగింది. అందుకని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ నాయకులు కేసీఆర్ గారిని కలిసినప్పుడు పల్లో ప్రశాంత్ గురించి చెప్పడం జరిగింది. దాంతో నాగార్జున సార్కి ఫోన్ చేసి పల్లో ప్రశాంత్ గురించి అడిగి, ఆయన గేమ్ ఎలా ఆడుతున్నాడు, ఆయన ప్రవర్తన ఏంది, ఆయన ఫాలోయింగ్ ఏంది, బిగ్ బాస్ 7 ఏ డేట్లో అయిపోతుంది అనేసి నాగార్జున సార్ని ఫోన్ చేసి అడగడం జరిగింది. నిజానికి కూడా బిగ్ బాస్ 7 నవంబర్ 30 లోపు అయిపోదు, అంటే పల్లో ప్రశాంత్ ఫైనల్స్ వరకు ఉంటే బిగ్ బాస్ 7 అయిపోదు, టాప్ వరకు ఉంటే బిగ్ బాస్ 7 అయిపోదు. ఆలోపు నవంబర్ 30 లోపు ఎలిమినేట్ అయితే పల్లో ప్రశాంత్ ఏ రాజకీయ నాయకులతో ఎలా ఉంటాడో తెలియదు, ఎవరికి యూజ్ అవుతాడో. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం సోషల్ మీడియాలో అలచల్ అవుతుంది. కేసీఆర్ గారు నాగార్జున సార్కి ఫోన్ చేసి పల్లో ప్రశాంత్ గురించి అడగడం జరిగింది అని. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసింది చెప్పాను, ఇది రాంగ్ రైట్, కామెంట్ చేయండి.